సత్యవతి దాదా. హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మేము పనిలోకి వెళ్ళేది, ఈరోజు మా బంట వాళ్ళందరికీ పని అయితే లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. మేము ఎందుకు లేగలేదంటే ఇంకెలాగా పని లేదని, రోజు నిద్ర ఉండలేదని, నేను కూడా బేగా లేగలేదు. సత్యవతి ఎందుకు లేగలేదంటే, సత్యవతి రాత్రి ప్రార్థనకి వెళ్ళింది, రాత్రి 10 గంటలకు వెళ్ళి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చింది. నిద్రలేదని సత్యవతి కూడా నాతో పాటు 8 గంటల దాకా పడుకుంది. ఇంకా నేను 8 అయిన తర్వాత లేచి సెంటర్లోకి వెళ్ళి ఈరోజు సండే అని చేపల కూర ఉండదామని చేపలు అయితే పట్టుకొచ్చాను. కొత్తిమీర ఉందా? కోతాసే అలగలగా కోసేస్తే సరిపోద్ది. పైకి నీళ్ళు వస్తాను, ఇంకా శుభ్రంగా కడిగేసుకుంటే తుడుతున్నావా? అంతుడు అమ్మలు ఎగలేదు కదా, ఇవాళ నువ్వు తుడుతున్నావా? తుడు తెలుగుప్పుడు 7వ సంవత్సరం, అలగలగా ఆ పని ఈ పని నేర్చేసుకుంటుంది. మనం చెప్పపోయినా చేసేది దేశం ఆదిత్య గడు అంతే. ఇదిగో కాసేపు చూపాలి, కుదిరే ఆ గొట్టలు ఏమైనా నీళ్ళుంటే పోతాయి. మళ్ళీ నువ్వు చేపలు కడుకునేది అప్పుడు శుభ్రంగా ఇక్కడికి పెట్టుకుని కడిగేసుకుంది. కానీ పీడదానా? ఇది ఇక్కడే ఉంది. చేపల కూర బీగా చేస్తావా? ఇక్కడ మనం రోజు రేగ్గిలకి వెళ్తాం చూడు, ఆ రేగి చెట్టు కాడ ఒక 1/2 ఎకరం మిరప తోట ఉంది. ఆ మిరప తోట దుయ్య వేయమంటున్నారంట. అబ్బుల్ మరి రారా వెళ్ళి ఆ చేంజ్ చూసొద్దామని రాజు అంటాడు, కోటగల రాజు. ఒకవేళ లైన్ అయితే కనుక వేయొచ్చు అది. మరి చేపల కూర బీగా అయితే ముద్ద ఆనందిని పనిలోకి వెళ్తాం. చేపల కూర బీగా అయిపోద్ది లైన్. ఇదిటి నేను పోతాను ఇటు. ఆ లోన ఉన్నది అది తీసేయాలి, అది కాదు అది తీసేయాలి. ఆ తోలు ఆ తెల్లగా ఉన్నది అదే కత్తి పెడతా కొద్ది కానీ అది కాదు. లోన నల్లగా ఉన్నది అది కాదు కాదు అది. చేత ముళ్ళు చేతికి గుచ్చుకుంటాయి, ఇలాగలా తిప్పుతావు కదా చేతికి గుచ్చుకుంటాయి చూసుకో. అది ఎందులో అందులో కాదు ఒకే దాంట్లో పట్టేలాగలేవుగా. ఇది రెండు సార్లు కడిగా ఉప్పు పెట్టేసుకుంటావా? ఇంకా కడిగి ఇంకోసారి కడగల కడిగ రెండు సార్లు కడిగే కడగాలి రెండు సార్లు ఖచ్చితంగా.
అసలు చేపల బిర్యానీ చేపిద్దాం అనుకున్నాను ఈరోజు. అయితే టైం అయింది, మనం లేచేపాటికి ఎనిమిది అయిపోయిందా. ఇప్పుడు చేపల కూర వండుతున్నాం. ఈరోజు చేపల బిర్యానీ చేపిద్దాం కదా అనుకుంటే ఇలాగైపోయింది. తమ్ముడేడి స్నానం చేయాలన్నా. ఇందులోకి చెక్క అన్న గిట్లు స్టీలే అసలు పెట్టు. ఒకటి ఒకటి నీళ్ళు ఉన్నాయి, అందులోనే దాని నిండా నీళ్ళు ఉన్నాయి. చూడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఏ చూచ్చు సార్ ఎన్ని ఉన్నాయా. ఎవరే కుదిర మంచి ముక్కు కూడా చూపించు కలిప. తమ్ముళ్ళు చూడు ఎంత చూడు ఉంది. కొద్దిగా మరీ తక్కువ చెప్పండి. ఎక్కడ తీసుకుందాం మనం. చింతపండు ఎక్కడ తీసి నాకు ఎక్కడ పెట్టా. అది మొన్న తీసుకున్నాను అన్నావు కదా. పాలకూర కోసి వచ్చి మొత్తం బలి వచ్చింది.
అమ్మా ఎల్లిపోలేయమ్మా. గట్టి పెడితే మొక్కలు పడిపోతాయి. చూడు పైన ఉన్నట్టున్నది చెక్క గిట్టి ఎట్టమని చెప్పానుగా, అది ఎట్టకూడదు అసలు. కూర మనం తిప్పలేదు కదా. ఏదైనా సరే ఇప్పుడు మరి కూర వేసుకోవాలంటే ఇదే గిట్టి. ఇప్పుడు టామీ ఎక్కడ ఉందో క్యాష్, మన టామీ ఎక్కడ ఉందో క్యాష్ అయితే ఈ లోపు లైన్లో ఉంటుంది అది.